రాంబుజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందనే ప్రచారం మొదలైంది కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమాలకు పాల్పడుతోందని ఏపీ సిఐడి చెప్తోంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ విషయం బట్టబయలైందని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మార్గదర్శి బయటకు ఎంత గొప్పగా కనిపించినా లోపల మాత్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్తోంది సిఐడి ఇన్వెస్టిగేషన్ చిట్టీలు వేసిన చందాదారులకు తిరిగి సొమ్మును చెల్లించే స్థితిలో మార్గదర్శి సంస్థ లేదు అన్నది సిఐడి చేస్తోన్న వాదన చందాదారులు డిపాజిట్ దారుల ప్రయోజనాలను కాపాడేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన ఏడు వందల తొంభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయాల్సి వచ్చిందని ఏపీసీఐడి చెప్తోంది రాష్ట్ర డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్తోంది ఏపీసీఐడి నిజానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు డిపాజిట్ దారుల నుంచి వసూలు చేస్తున్న డబ్బును అక్రమ మార్గంలో ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెడుతోంది అన్నది ప్రధాన ఆరోపణ మార్గదర్శి చిట్ ఫండ్స్లోని నగదు బ్యాంక్ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా పెట్టిందని సిఐడి విచారణలో తేలినట్టు తెలుస్తోంది ఇలా పెట్టుబడులు పెట్టడం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించడమే అంటోంది సిఐడి మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సిఐడి మరో అడుగు ముందుకు వేయనుంది న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సిఐడి అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు ఇదే విషయాన్ని యాభై బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సమాచారం అందించనున్నారు బ్యాంకులు ఇతర సంస్థల్లో ఉన్న మార్గదర్శి నిధులు దొడ్డిదారణ మళ్లించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిఐడి అధికారులు చెబుతున్నారు చిట్ ఫండ్స్ రూపంలో పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మార్గదర్శి సంస్థ సొంతంగా వ్యాపారం మరో ఆరోపణ చిట్ ఫండ్స్ మేరకు ఏ వన్ గా రామోజీరావు ఏ టూ గా చెరుకూరి శైలజా కిరణ్లతో పాటు బ్రాంచ్ మేనేజర్ల పైన సిఐడి ఇప్పటికే కేసులు నమోదు చేసింది కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని అనుసరిస్తూ ఆధారాలు చూపెడితే కొత్త చిట్టీలకు అనుమతి ఇస్తామని స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రేషన్ సూచించిన మార్గదర్శి సంస్థ అందుకు నిరాకరించిందని తెలుస్తోంది గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కొత్త చిట్టీలు నిలిపివేసింది పాత చందాదారులకు మార్గదర్శి చిట్ ఫండ్స్ సకాలంలో చిట్టీల మొత్తాన్ని చెల్లించకపోవడంతో చందాదారులు పెద్ద సంఖ్యలో చిట్స్ రిజిస్ట్రార్ సిఐడికి ఫిర్యాదు చేస్తున్నారు వీటిని పరిశీలించిన సిఐడి మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది మార్గదర్శి అక్రమాలపై మొదటి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఎలాంటి చర్యలు తీసుకోలేదు రామోజీరావు అక్రమాలను కాపాడే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏపీసీఐడి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై పూర్తి విచారణ చేపట్టడం రామోజీరావుతో పాటు మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ను కూడా ప్రశ్నించడంతో మొత్తం అక్రమాలపై ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది